వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పరవాడ మండలంలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రామ్కి యాజమాన్యం మరోసారి బరితెగింపు చర్యలకు పాల్పడింది. గురువారం తాడి గ్రామానికి సమీపంలో రామ్కి పంప్ హౌస్ పక్కన ఫార్మా పరిశ్రమలకు చెందిన వ్యర్థ రసాయనిక జలాలు వెళ్లే కాలువ వైపు భారీ ఎత్తున కాలువల ద్వారా గమనించిన తాడి గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గణిశెట్టి సత్యనారాయణ వ్యర్థ జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని తాడి గ్రామ యోజన సంఘం సభ్యులతో కలిసి పరిశీలించారు. అనంతరం గణిశెట్టి మాట్లాడుతూ ఫార్మా వ్యర్థ రసాయనాలు ఇప్పటికీ పరవాడ పెద్ద చెరువు, ఊర చెరువు, మొల్లేడుగడ్డ, తాడి సమీపంలో కాలువలు, వ్యర్థ జలాలు విడుదల చేయడం వలన తీవ్ర కాలుష్యంతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారని, దీనికి తోడు విశాఖపట్నంకు వెళ్తున్న మంచినీటి ఏలేరు కాలువలో ఈ జలాలు కలవడానికి అవకాశం ఎక్కువగా ఉందని, ఇప్పటికే ఏలేరు కాలువకు 10 మీటర్ల సమీపంలో జలాలు ప్రవహిస్తూ ఉన్నాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి అని, రామ్కి యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి అని గణిశెట్టి డిమాండ్ చేశారు. ఒక్క నిమిషం ఆగండి, పర్వాలేదు ఆగండి. తమ్ముడు ఒకసారి రా, ఆయన ఫోన్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయి కొత్త ఫస్ట్ నుంచి. నువ్వు సరిపోతున్నారు. ఓకే. విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలుష్య కారకమైన ప్రాంతం ఇది ఫార్మా సిటీ పరవాడ. ఈ పరవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్య కషాయాన్ని మింగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర కాలుష్యంలో అల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తాడి కానీ, లంకెలిపాలెం కానీ ఇటు ఉన్నటువంటి పరవాడ స్థానం చుట్టూ ఉన్న గ్రామాలు ఇప్పటికే తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. దీనికి తోడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు కూడా కాలుష్య కషాయాన్ని మింగించడానికి ఈరోజు రామ్కి యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. వేలేరు కాలువ, ఇది ఈ పక్కనే ఉన్నటువంటి వేలేరు కాలువ, 10 మీటర్లు ఈ పారుతున్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు ఇది భూమిలో ఇంకినా, ఆయా ఏలేరు కాలువలో ఇంకినా సరే విశాఖ పట్టణ ప్రజలందరూ కూడా కాలుష్య కషాయాన్ని మింగవలసినటువంటి పరిస్థితి. ప్రత్యక్షమైనటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నటువంటి రామ్కి యాజమాన్యం మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇప్పటికే ఏదైతే పెద్ద చెరువులో కానీ ఊర చెరువులో కానీ ఉన్నటువంటి జలాలన్నీ కాలుష్యానికి గురయ్యాయని, ఆ జీవరాశులు తాగడానికి వెళ్ళలేదని ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చింది. మరోవైపు ఈ మధ్యకాలంలో మొల్లేడిగడ్డలో కాలుష్య కషాయాన్ని, వ్యర్థ జలాలని విడిచిపెట్టారు. దీనివల్ల ఉప్పుటేరులో ఉన్నటువంటి చేప, ఏదైతే సముద్ర తీరంలో ఉన్నటువంటి చేపలు చనిపోయి, గేదెలు ఎప్పటికప్పుడే, ఆవులు, పశువులు చచ్చిపోతున్నాయి. ప్రజలు బతకలేం బాబు, మా ఊరు తరలించాలని పక్కనున్న తాడి గ్రామ ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నేను ఈ రాష్ట్ర మంత్రిని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. పర్యావరణ శాఖ మంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, దీని మీద చర్యలు తీసుకోండి, రామ్కి యాజమాన్యం మీద వెంటనే విచారణ చేయండి, చర్యలు తీసుకోండి అని ఆ పర్యావరణ శాఖ మంత్రికి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ కాలుష్య కషాయాన్ని మింగి ప్రజలు ఎంతకాలం బతకాల, ఎంతకాలం జీవించాల, అందుకని ఇప్పటికైనా రామ్కి యాజమాన్యం చేస్తున్నటువంటి అకృత్యాలని, అగత్యాలని ఇప్పటికైనా అడ్డుకట్టేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల తరపు డిమాండ్ చేస్తాం. ఒక్క నిమిషం ఆగండి, పర్వాలేదు ఆగండి. తమ్ముడు ఒకసారి రా, ఆయన ఫోన్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేయి కొత్త ఫస్ట్ నుంచి. నుండి పర్వాలేదు, సరిపోతున్నారు. ఓకే. చెప్తా అంటే అది మొత్తం అసలు రీసెర్చ్ చేస్తాం మొత్తం.